పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పూలుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం విరామం తరువాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్న ప్రేక్షకులకు కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నేను అన్నీ గమనిస్తున్నాను, నిన్ను వారు ఏం చేస్తున్నారో చూస్తున్నాను, దానికి నీవు ప్రతిస్పందిస్తున్న విధానాన్ని పరికిస్తున్నాను అని దివ్యనాయకుడైన నరసింహుడితో దివ్యనాయక పలికిన పలుకులే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని విశేషాలు. నారసింహుణ్ణి శృంగారమూర్తిగా దర్శింపచేసే ఈ వినూత్న సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ నిహాల్. రాగం నాటకురంజి, గానం స్వప్న. నిహాల్ గారు, నాటకురంజి రాగం గురించి మీలాంటి సంగీతజ్ఞులు విద్వాంసులు మీ అందరికీ తెలుసు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా పరిచయం అవుతున్న సంకీర్తనలతో పాటు భక్తి సంగీతం తెలిసిన వాళ్ళకి పట్టైనటువంటి సంగీత జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు అని చాలామంది గొప్పవాళ్ళు చెప్తున్నారు. అలా ఈ వేదిక సాక్షిగా ఎన్నో అరుదైనటువంటి రాగాల్ని ఆధారంగా చేసుకుని సంకీర్తనని చేయటం జరిగింది. వాటిని అందరూ విని ఆనందించారు. అలాగే నాటకురంజి రాగం మొట్టమొదటిసారిగా ఈ వేదిక మీద ఆవిష్కృతం అవుతుంది. ఆ రాగ ఛాయలేంటి, ఆ రాగం మూర్చిన తదితర అంశాలు మీ ద్వారా తెలుసుకోవాలనుంది. నాటకురంజి రాగము 28వ మేళ కర్త హరికాంభోజి జన్యం అండి. ఈ రాగం ప్రత్యేకత ఏంటంటే శ్రీహరికి చాలా ఇష్టమైనటువంటి రాగం ఒకటి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళు మా గురువులు మాకు నేర్పించినటువంటి దాన్ని బట్టి అనుభవంతో నారసింహుడికి ఇష్టమైనటువంటి రాగాలు ఆరభి ఒకటి, మళ్ళీ బిలహరి, నాటకురంజి అని విన్నాం సార్ ఇది. సో ఇది నారసింహుని కీర్తన కాబట్టి నాటకురంజి రాగంలో చేయడం జరిగింది సార్. ఇది ఉభయ వక్ర రాగం, ఇది దాని మూర్ఛన. సరే గమని దని పదని సా సాని దమ్మ గమ పగరే సా నారసింహా నాటెను నీ కూరిమి నారసింహా నాటకములెల్లా కంటి నారసింహా నాటెను నీ కూరిమి నారసింహా నాటకములెల్లా కంటి నారసింహ నాటెను నీ కూరిమి నారసింహ ఆ Oh
మొగమేమి చూచేవో నరసింహ వేమరు నాటకములెల్లా కంటి నరసింహ చెంచెతనీతో ఏకత మాడిన సుద్ధి నాతో దాచగనిల నరసింహ ఏతుల చెంచెతనీతో ఏకత మాడిన సుద్ధి నాతో దాచగనిల నరసింహ జాతుల పెట్టుచు నీవు సారి నీల చినకేవు జాతుల పెట్టుచు నీవు సారి నీల చినకేవు నాతులు నీకేమి బాతి నరసింహ జాతుల పెట్టుచు నీవు సారి నీల చినకేవు నాతులు నీకేమి బాతి నరసింహ నాటిను నీ కూరిమి నరసింహ నాటకములెల్లా కంటి నరసింహ కూడి ఉండగా ననిచి మన పొందోడు నరసింహ పనితో ఇద్దరమును పాయక కూడి ఉండగా ననిచి మన పొందోడు నరసింహ తనిసి నీరతుల దయచూచి ఏలితివి నీరతుల దయచూచి ఏలితివి నను శ్రీ వెంకటగిరి నరసింహ తనిసి నీరతుల దయచూచి ఏలితివి నను శ్రీ వెంకటగిరి నరసింహ నాటిను నీ కూరిమి నరసింహ నాటకములెల్లా కంటి నరసింహ శ్రీ వెంకటగిరి నరసింహుడు ప్రణయసింహుడు శృంగార రససింహుడు ఇన్ని విధాలుగా ఇన్ని భంగిమలలో ఒక జీవనాయిక ఆ నృసింహస్వామి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఉంది. నాటిను నీ కూరిమి నరసింహ నాటకములెల్లా కంటి నరసింహ అంటే దేవదేవుడు జగన్నాటక సూత్రధారి, ఎన్నో అవతారాలు ధరించినటువంటి వాడు. అన్ని అవతారాల్లోనూ ఈ నృసింహ అవతారానికి ఒక విలక్షణమైనటువంటి గొప్పతనం ఉంది. ఏమిటంటే మానవాకారం కాదు, సింహాకారం కాదు. అలా ఉండడం
పైగా ఈ అవతారాన్ని ధరించినటువంటి కార్యకారణ సంబంధం చూస్తే ఒక 5 ఏండ్ల బాలుడి కోసం ధరించాడు ఈ అవతారాన్ని. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష ఇటువంటి గొప్ప భాగవతుల జాబితాలో 5 ఏండ్ల బాలుడి పేరు ముందుంటుంది. అన్ని నాటకాలు అన్నమాట, ఇన్ని జగన్నాటకాలు 5 ఏండ్ల బాలుడి కోసం అవతరించడం, లక్ష్మీ నృసింహుడై ఆవిష్కరింపబడడం, ప్రహ్లాద వరదుడై ప్రకాశించడం, పైగా చెంచు లక్ష్మీదేవితో శృంగారాలు, అహోబలం అంటూనే కీకారణ్యం అక్కడ. అందులో అమ్మవారు చెంచు రూపంలో విహరిస్తూ ఉంటే స్వామి మోహించాడని జానపదమైనటువంటి కథలు గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఆ విధంగా ఒక చెంచు నాయిక, అయ్యా నీ నాటకాలన్నీ చూస్తున్నాం, నీ భంగిమలన్నీ చూస్తున్నాం, నీ సంగతులన్నీ తెలుసుకుంటున్నాం అని అమ్మవారు చెప్తూ ఉన్నారు. అటువంటి సంకీర్తన నృసింహస్వామికి వెంకటాచలపతికి ఒక అనుబంధం ఉన్నది. ఏమిటంటే వెంకటాచలపతి పెళ్లి కుమారుడై అలంకారం చేసుకున్న తరువాత నారాయణవనానికి బయలుదేరుతూ బ్రహ్మదేవతలంతా ఏం చేశారు, ఇంకా భోజనాలు చేసి బయలుదేరాలి. బ్రహ్మదేవతలు ముందు భోజనం చేయడానికి భయపడుతున్నారు, ఎందుకంటే దేవదేవుడు ఆయన ఏమీ తీసుకోకుండా మనవలా భోజనం చేస్తామని. కానీ ఆయన ఆతిథ్యం ఇవ్వాలి తప్ప ముందు ఆయన భోజనం చేయకూడదు వెంకటాచలపతి. ఆ సందిగ్ధంలో వెంకటాచలపతే చెప్పిన మాట ఏమిటంటే, నృసింహునికి నివేదన చేసి బ్రహ్మాది దేవతలకు వడ్డించండి అన్నాడట. అలా వెంకటాచలపతి పెళ్లి భోజనాలు కూడా ముందు స్వీకరించినటువంటి వాడు నృసింహుడు. అంటే నాటకములెల్లాగంటి వంటే ఆయన నాటకాల్లో ఇన్ని అంగాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ దృక్పథంలో ఉండగా అన్నమయ్య ఆవిష్కరించినటువంటి ఈ శృంగార సంకీర్తన మీరు చాలా అద్భుతంగా పాడారమ్మా. ఎంతో సంయమనంతో ఒక భావనాగతమైనటువంటి సమాధి నిష్ట మీ స్వర ప్రస్థానంలో బాగా విన్యస్తమై ఉందని నాకు అనిపించింది. కోమలులిందరు నీపై కోరి శేషలు చల్లగా నా మొగమేమి చూచేవో నరసింహ వేమరు స్వప్న గారు చాలా చక్కగా పాడారు నాటక గురించి రాగం. మీరు గమనించారు లేదో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ సంచికలో అంతా కూడా ఒక కామన్గా ఒక పాయింట్ రాగాల విషయంలో జరుగుతూ ఉంది. మీరు ఒక సంగీత విద్వాంసరాలుగా మీరేం మీరు చెప్పండి. ఎక్కువ అన్నీ కూడా ఇవాళ హరికాంబోజీ జన్యాలు కరెక్ట్ బాగా పట్టుకున్నారు. హరికాంబోజీ ఎంత గొప్ప రాగం అంటే చాలా అద్భుతమైన జన్యాలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి మన స్వరకర్తల పుణ్యం అని చెప్పి మీరు పట్టుకున్నారు బాగా పాయింట్. ఎందుకు మీకు ప్రవేశం ఉంది కాబట్టి, మీకు ఆ విద్వత్ ఉంది కాబట్టి చక్కగా మీరు దానికి ప్రాణం పోశారు నాటక గురించి రాగానికి. నిహాల్ గారు సార్, నాటక గురించి రాగం మిమ్మల్ని ఆశీర్వదించింది ఫస్ట్ టైం అన్నారు కాబట్టి అనడానికి నిదర్శనం ఏంటంటే, ఇక్కడ ధాతువులు చూడండి, నాటెనులో నాట ఉంది, నీ కూరిమిలో కూరి కురంజి, సో నాట కురంజీలో కుర, ఆ 4 ధాతువులు ఇక్కడ వచ్చేసినాయి. అది మీకు తెలుసలేదు. నాటెను నీ కూరిమిలోనే నాట కురంజి ధాతువులు వచ్చినాయి. అంతకుమించి మీకు బ్లెస్సింగ్ ఇంక వేరే ఏం లేదు. చాలా చక్కగా చేశారు, అద్భుతంగా చేశారు. నృసింహుని నాటకాల్లో ఇది కూడా ఒక నాటకం. మీ దగ్గర ఇది పాడించడం, స్వరపరచడం కూడా ఆ దేవదేవుని జగన్నాటకంలో అంతర్భాగంగా నేను భావిస్తున్నాను. నాటెను నీ కూరిమి నరసింహ నాటకములెల్లా కంటి నరసింహ నాటెను నీ కూరిమి నరసింహ నాటకములెల్లా కంటి నరసింహ నాటెను నీ కూరిమి నరసింహ ఆ నాటిన కూరిమి మీరు చెప్పినట్టు నాకు ఫస్ట్ స్ఫురించింది సార్. నాటిన నీ కూరిమి నాట గురించి, సో నాట గురించి బాగుంటుందని భగవద్దత్తంగా వచ్చినటువంటి ఆలోచన సార్. దానికి బాగా నప్పింది ఇది. ఈ సంకీర్తన చేసిన తర్వాత ఎవరి చేత పాడించాలని ఫస్ట్ నుంచే అనుకున్నాను అనమాట. అంటే చాలా క్లిష్టమైన రాగం సార్ ఇది. ఎందుకంటే చాలా దానిలో విన్యాసం చాలా తక్కువ, అక్కడక్కడే తిరుగుతుంది రాగము.
సో తప్పకుండా స్వప్న అనేది న్యాయం చేకూరుతుందని తన చేతి పాడించడం జరిగింది సార్. చాలా బాగా పాడేవా స్వప్న. గాడ్ బ్లెస్. కుటుంబంలో ఒకరు కళాకారులైతే ఒకరికి ఒక అద్భుతమైన విద్య అబ్బితే అపురూపం అనుకుంటాం, కానీ కుటుంబం మొత్తం కళాకారులే అయితే వినడానికి చూడడానికి ఎంత వేడుకగా ఉంటుందో కదా. ప్రముఖ వేణుగాన విద్వాంసులు కళారత్న శ్రీ తాళ్ళూరి నాగరాజు గారు, వారి సతీమణి మణి నాగరాజు, అలాగే వారి కుమారుడు లలిత్ కలిసి ఇక్కడ స్వామివారికి స్వరార్చన చేయబోతున్నారు. మనం కూడా అందులో పాలు పంచుకుని తరిద్దాం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. గోవింద 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 గోవింద.
అద్భుతం నాగరాజు గారు, గత సంచికలో మీ వేణుగానం గంగానదిని తలపిస్తూ ఇప్పుడు తిరుమల కొండకి యాత్ర చేస్తుంటే ఫస్ట్ బేస్ ఫ్లూట్ వాయించారు చూడండి. మేఘాల్లో మేఘాలు అలా తాకుతూ మధ్య మధ్యలో మేఘాలు తాకుతున్నట్టు అనిపించింది. మీ అబ్బాయి కూడా అద్భుతంగా వాయించాడు. ఆ తర్వాత టాప్ ఫ్లూట్లో వాయించినప్పుడు ఆ మేఘాలు కరిగి స్వామివారి ఆశీర్వాదం లేక వర్షపు చినుకుల్లో అనిపించింది. ఏమాత్రం మీకు తీసుకోకుండా వాయించాడు. పుత్రోత్సాహం తండ్రికి చక్కగా వాయించావమ్మా. ఇద్దరు ఏమీ తీసుకోకుండా అద్భుతంగా వాయించావు. చాలా పైకొస్తావు నువ్వు. స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయి మీ అందరికీ కూడా. ధన్యవాదాలండి, అభినందనలు మీకు. ఈ వేదిక మీద వాయించడం మంచి బ్లెస్సింగ్స్గా ఫీల్ అవుతూ తను కూడా తన ఎంట్రీ 2016 మార్చి నెలలో ఏప్రిల్ నెలలో జరిగినప్పుడు ఇనాగ్రేషన్లో తను కూడా వాయించాడు. ఆనాడు మీ అందరు బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, స్వామి అనుగ్రహం కలిగిందని అనుకున్నాం ఒక సెంటిమెంటల్గా. మళ్ళీ ఈ వేదిక మీద ఈనాడు మళ్ళీ మేమందరం కలిసి వాయించడం ఆనందం. నాతో పాటు మణి, మేము ముగ్గురం కలిసి ఆ రోజు ప్రజెంట్ చేసాం, మళ్ళీ ఈరోజు వాయించడం ఆనందదాయకం. థ్యాంక్ యూ. జలపాతి రోగమీ సంసారము నేడు బలువైన మందు విష్ణు భక్తి జీవులకు. నీలు పుట్టతములోన నీడ నల్లదేమో కంటి చలివాస తనకేలే సటకాడు కృష్ణుడు. ఏ నిన్ను దూరక ఎవరి దూరుదు, నీ వాణి నన్నొక ఇంత వదలక నను నేనవలదా. నిప్పున ధర్మ పుణ్యము నీ చేతి దింతే ఎప్పుడు కాచిన గావు నింత నీ చిత్తము. పడలి ఉన్నది మోము పచ్చిదేరేని చిడిముడి పన్నీరు చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.